విపరీతమైన మైన ఎండగాస్తున్నా మాకు మద్దతు తెలియజేయటంలో మాత్రం నేచర్ ని అధిగమించి అంటే మన ప్రకృతిని అధిగమించి కూడా వేల సంఖ్యలో పాల్గొని మా మహాపాదయాత్రకి సంఘీభావం తెలియజేసినందుకు ఈ పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన అలానే చిన్న చిన్న పట్టణాలకు చెందిన ప్రజలందరికీ ముఖ్యంగా రైతులకు మహిళలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం పోతే రేపు యదావిధిగా ఇక్కడ నుంచి మా పాదయాత్ర 9 గంటలకు బయలుదేరి భీమవరం పట్టణం మొత్తం కంప్లీట్ గా లంచ్ కూడా భీమవరం పట్టణంలో ఒక ప్లేస్ లో చేసుకొని నెక్స్ట్ డెస్టినేషన్ కి వీరవాసం చేరుకుంటాం పోతే నిన్న అమ్మవారి दसरा महोत्सव सदर्भंग महिला प्रत्येक पूजल अम्मवारी की अला चारा मंदी प्रभुत् मंत्री पेदू पूजेश वाली नेटे अड़ी मुख्यमंत्री प्रतिपक्ष नेता उ మాకు అమరావతిలో రాజధాని పెట్టడం సమ్మతమని చెప్పాడా లేదా మీరు నిన్న పూజ చేసిన అమ్మవారి సాక్షిగా ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి ఈ రాష్ట్రానికి అసలే మనది చిన్న రాష్ట్రం ప్రాంతాల మధ్య మనం విభేదాలు సృష్టించవద్దు ఖచ్చితంగా నట్ట నడుమున ఉన్న విజయవాడ గుంటూరు మధ్య రాజధానికి మేము సమ్మతిస్తున్నాము కనీసం 30,000 ఎకరాల భూమి కావాలి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి నిన్న అమ్మవారి సాక్షిగా పూజ చేసిన ముఖ్యంగా రోజా గారు ఒక్కసారి ఆ క్యాసెట్ నిమ్మ తల్లి అమ్మవారి దయ మీకు ఖచ్చితంగా చూపించింది ఇది అబద్ధమా కాదా మీ ముఖ్యమంత్రి చెప్పాడా లేదా మళ్ళీ మూడు రాజధానులు అంటున్నారు మరి మూడు రాజధానులు కావాలని చెప్పేసేసాం మీరు పూజలు చేస్తున్నారు మూడు రాజధానుల బిల్లుని మళ్ళీ కోర్టులో ఎనికి తీసుకున్నాడు మరి ఎందుకు తీసుకున్నాడు బిల్లుని సిఆర్డీఏ ఉపసంహరణ అలానే 3 క్యాపిటల్స్ ది ఉపసంహరించుకున్నాడు ఎందుకు ఉపసంహరించుకున్నాడు అసత్యం చెప్పేది అబద్ధం ఆడేది మీకు దీంతో పెట్టిన విద్య అసత్యాలని అబద్ధాలని దేవతలు దేవుళ్ళు స్వీకరించరు అది గుర్తుంచుకోండి మీరు 108 కాదు 10,800 కొబ్బరికాయలు కొట్టినా మీ మొర ఆలకించరు ఎందుకంటే మీరు పద్దాకల అసత్యమైన మాటలు మాట్లాడుతా ఉన్నారు అమ్మవారి సాక్షిగా కూడా అసత్యమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇంకొక శ్రీకాకుళం జిల్లా వాసి ఆయన కూడా ఒక లీడర్ కోస్తాడంట ఏందో మరి ఏం కోస్తాడో అర్థం కావట్లా 24 రోజులు అవుతుంది మేము పాదయాత్ర మొదలుపెట్టి 24 రోజుల నుంచి మీకు అదే పని దండయాత్ర అంటారు బలిసినోళ్ళ యాత్ర అంటారు దరిద్రుల యాత్ర అంటారు వాళ్ళ కొవ్వెక్కింది అంటారు మేము పాదయాత్ర చేస్తాం అంటారు చేయండిరా బాబు అని చెప్పేసి మేము 20 రోజుల నుంచి చెప్తా ఉన్నాం చేయండి రాష్ట్ర ప్రజలకు చెప్పండి మేము 3 కాదు 30 పెడతాం అని చెప్పండి మా మహిళలు అన్నారు దారి పొడుగునా నడుస్తా మరీ ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత ఈ రోడ్ల పరిస్థితి చూస్తే ఈ ముఖ్యమంత్రి ఈ రోడ్లే పోర్చలేకపోతున్నాడు మూడు రాజధానులు కట్టే నడుస్తాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ముందు కనీసం ఈ రోడ్లకు మరమ్మతులన్న చేయండి మూడు రాజధానుల సంగతి దేవుడెరుగు ఎట్లాగూ అది న్యాయస్థానాలు ఎట్లాగూ కాన్స్టిట్యూషన్ పరంగా మీకు అది వల్ల గాని విషయం ప్రాంతాల వాజ్య చిచ్చు పెట్టడానికి మళ్ళీ 6 మాసాల తర్వాత సుప్రీంకోర్టులో ఒక ఎస్ఎల్పి ఫైల్ చేశారు అంటే మేము మళ్ళీ కోర్టుకి వెళ్ళాం
మళ్ళీ మేము మూడు రాజధానులు బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇన్ని నమ్మే దశలో లేరు ప్రజలు. మీకు ఖచ్చితంగా ఇంటికి పంపించడం ఖాయం. మా పాదయాత్ర తర్వాత మీ పీఠాలు కదిలిపోతాయని కదిలిపోతున్నాయి. అందుకనే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. ఆయన మొన్న డిబేట్ లో చూశాను నేను, రాజమండ్రి ఎంపీ ఒక్కసారి మే ఒక్కర్లా మా గ్రామాల్లో ఉన్న ఒక మహిళల్ని నలుగురిని పంపిస్తాం, వాళ్ళు చెప్పే వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పండి చాలు. మీరు వేరే ఏం చేయక్కర్లా, వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. 3,000 మంది కంట రోజుకు 1,000 రూపాయలు ఇచ్చి పేటీఎం ఇస్తున్నామంట, అది కూడా 3 లక్షలు అని చెప్పాడు. 3,000 × 1,000 ఎంత ఉందో కూడా ఆయనకు తెలియదు. ఒక్కళ్ళకి అసలు అక్కడి దాకా ఎందుకు? నువ్వు గాని నీ పార్టీ శ్రేణులు గాని నీ కుటుంబంలో సభ్యులు గాని నీ స్నేహితులు గాని ఒక్కరోజు ఒకే ఒక్కరోజు ఉదయం 9 గంటలకు మేము పాదయాత్ర మొదలు పెడతాం, సాయంకాలం 6 గంటలకు ముగిస్తాం. ఒక్కరోజు మాతోటి పాదయాత్రలో నడు. నీకు గనక అది గనక స్ఫురణకు వస్తే, నువ్వు గనక సాయంకాలం లోపు జై అమరావతి అనకపోతే ఆ క్షణమే మేము పాదయాత్ర ముగిస్తాం. ఇది ఛాలెంజ్. మరి ఊరికి టీవీ డిబేట్లో కూర్చొని అది కూడా మీ ఛానల్లోనే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అది తగదు. వాస్తవాలు గ్రహించండి. 10,000 కోట్ల రూపాయలు ఇస్తే ప్రపంచం మెచ్చే రాజధాని అవుతుందంట విశాఖపట్నం. 3.5 సంవత్సరాల నుంచి 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. 1% 10,000 కోట్లు ఖర్చు పెట్టి మరి ప్రపంచ రాజధానిగా ఎందుకు తీర్చిదిద్దలేదు? మీరు మీ అబద్దాలను నమ్మే స్థితిలో లేరు ప్రజలు. మీకు టైం దగ్గరకు వచ్చింది. ఇకనైనా అవాకులు చవాకులు పేలకుండా ఏదైతే న్యాయస్థానం తీర్పును గౌరవించి రాజధానిని అభివృద్ధి చేయండి. జై అమరావతి, జై హో అమరావతి. ఓకేనా? ఆపన ఒక 10 నిమిషాలు ఆపనా. ఓకేమ్మా, స్టార్ట్ చేద్దాం. మీడియా మిత్రులందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈరోజు గడచిన 25 రోజులుగా జరుగుతున్నటువంటి మహాయజ్ఞం, రాష్ట్ర భవిష్యత్తును మార్చబోయే మహాయజ్ఞం, మహాపాదయాత్ర అమరావతి నుండి అరసవల్లి వరకు జరుగుతున్నటువంటి పాదయాత్రలో ప్రతిరోజు వేలాదిగా పాల్గొంటున్న ప్రజానీకం. ఎందుకు పాల్గొంటున్నారు? మా మీద జాలితోనా, దయతోనా? రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చెడ్డ పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కోపంతోనా? ఈ రాష్ట్ర పెద్దలు ఆలోచించాలి ఫస్ట్. ఇంకొకటి మాట్లాడితే, మేము 3 రాజధానులు పెడతా ఉంటున్నారు, పెట్టండి. ఎవడ పెట్టద్దన్నాడు మిమ్మల్ని? 175 నియోజకవర్గాల్లో 151 మంది ఎమ్మెల్యేలు మీకే ఉన్నారు. మళ్ళీ వాళ్ళని వెళ్ళి నయానో భయానో కొనుక్కోనో ఇంకో 4-5 తెచ్చుకున్నారు సరిపోక. అదేవిధంగా ఒకప్పుడు శాసనమండలిలో మీకు బలం లేదు, ఇవాళ శాసనమండలిలో 58 మంది సభ్యులుంటే 32 మంది మీ సభ్యులే. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఉంటే 22 మంది మీ సభ్యులే. రాజ్యసభలో 6 మీ సభ్యులే. ఇంతమంది బలం ఉండి పెడతాం 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 అంటారు, పెట్టండి. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే సవాల్ చేస్తున్నా, 3 రాజధానుల బిల్లు పెట్టండి. మరి ఇలా పెట్టగలిగే వాళ్ళు ఒకసారి పెట్టి ఎందుకు తిరిగి వెనక్కి తీసుకుంటారు? ప్రజలకు సమాధానం చెప్పండి. ఈ ముఖ్యమంత్రి అబద్దాలు చెప్తాడని మొట్టమొదటి చెప్తా ఉన్నా. శాసనమండలి రద్దని చెప్పాడా లేదా? శాసనమండలి రద్దని చెప్పిన వాడు మాట తప్పడం, మడమ తప్పడం, మా ఇంటా వంటా లేదన్నాడు. వీళ్ళ బ్రతుకులే అబద్దాలు, వీళ్ళ పుట్టుకే అబద్దం, వీళ్ళ పార్టీయే అబద్దం. నేను చెప్తా ఉన్నా, గడచిన 4 సంవత్సరాల్లో మీరు చెప్పిన అబద్దాలన్నీ లెక్కేయండి. కొన్ని 100 అబద్దాలు చెప్పారు, కనపడ్డ వాళ్ళల్లో ముద్దులు పెట్టారు, వాటేసుకున్నారు. ఇవాళ
కనపడినలో గుద్దుతున్నారు. ఆలోచించండి ప్రజలారా, వీళ్ళు మళ్ళీ కాదు ఇంకో 10 సార్లు గెలిచినా వీళ్ళు మూడు రాజధానులు పెట్టలేరు. ఎందుకు పెట్టలేరు? రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. 175 సీట్లు ఇక్కడ గెలిచినా న్యాయ వ్యవస్థకు లోబడే చేయాలి, రాజ్యాంగ వ్యవస్థకు లోబడే పరిపాలన చేయాలి. నాకే కాక సీట్లు ఇచ్చారని ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మూడు రాజధానులు 36 రాజధానులని మంత్రులు కూస్తే జరగదది, జరగదు. ప్రజలారా మోసపోవద్దు. వీళ్ళు అబద్దాలు చెప్తున్నారు. వీళ్ళు అసలు అధికారంలోకి వచ్చిందే అబద్దాలు చెప్పి మోసం చేసి వచ్చారు. మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. మూడు రాజధానులు పెట్టగలిగే వాళ్ళు మూడు రాజధానుల బిల్లు ఎందుకు వెనక్కి తీసుకున్నారు? మరి శాసనమండలి రద్దు చేస్తా అన్నాళ్ళు, ఎందుకు చేయరా? ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు, ఎందుకు తీసుకురాలా? చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడైనా ఏ నాయకుడైనా అబద్దాలు చెప్తే అధికారంలోకి వచ్చిన తర్వాత చొక్కా పట్టుకోమన్నాడు. ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలి? జగన్మోహన్ రెడ్డిదా, మంత్రులదా? ప్రజలు ఆలోచించండి. మనకు సంస్కారం ఉంది కాబట్టి వీళ్ళ చొక్కా పట్టుకోవట్లా. వీళ్ళు సంస్కారహీనులు కాబట్టి బురద మాటలు మాట్లాడుతా ఉన్నారు, అసభ్య పదజాలం మాట్లాడుతా ఉన్నారు. ఎవరు రాళ్లతో కొట్టాలి? ఆలోచించండి ప్రజలారా, మోసపోవద్దు. ఇప్పటికే మోసపోయాం. ఈ రాష్ట్రం కుక్కలు చించిన విస్తరిగా మార్చారు. లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు, ఖనిజ సంపదను దోచుకుంటున్నారు. ఆలీబాబా 40 దొంగలు ఉన్నారు చూసారా? అదే టీం ఇవాళ మంత్రివర్గం గాని ఈ ముఖ్యమంత్రి గాని ఈ దొంగలు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ప్రజలు ఆలోచించకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది. రాష్ట్రం భవిష్యత్తులో ఇక్కడ నుంచి పూర్తిగా వలసవాదులు అయిపోతారు. ఇవాళ 29 రాష్ట్రాల్లో రాజధాని లేని రాష్ట్రంగా, ఒక దౌర్భాగ్య రాష్ట్రంగా తీర్చిదిద్దాడు ముఖ్యమంత్రి. కాబట్టి ప్రజలు ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి, మధ్యతరగతి వాళ్ళు కూడా ఆలోచించాలి. వాళ్ళ రాష్ట్రం ఇలాంటి పరిస్థితికి కారణం ఈ దొంగలు ఈ సంపదని దోచుకుంటా ఉన్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు ఇసుక లేదు, పని వాళ్లకు పనులు లేవు. రైల్వే జోన్ అన్నారు, అది లేదు, అది తేటం చేత కాదు. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతామంటే ఎవరు పట్టించుకునేవాడు లేడు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని శంకుస్థాపన చేశారు, అది శంకుస్థాపనకే అయిపోయింది. రామాయపట్నం పోర్ట్ అన్నారు, బందర్ పోర్ట్ అన్నారు. వీళ్ళు ఏం చెప్పినా అబద్దాలే. ఉద్యోగస్తులారా, సిపిఎస్ రద్దని చెప్పాడా? వారంలో 175 వారాలైంది, 175 వారాలైంది. మరి మాట తప్పడన్నారే, మడమ తిప్పడం అలవాట్లేదన్నారే. వీళ్ళు అబద్దాలా కాదా? వీళ్ళు చెప్తుంది అబద్దాలా కాదా? వీళ్ళు మోసం చేస్తున్నారా లేదా? ఇట్లాంటి దొంగల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి. తరిమి కొట్టాలంటే మనం వీళ్ళు పెట్టే తాయిలాలకి, వీళ్ళు చెప్పే స్వార్థ మాటలకి మనం లోబడకూడదు. అర్థం చేసుకోండి, రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అయిపోతా ఉంది. ఇవాళ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారు, అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారు. అనుభవం ఉన్న ప్రతి మంత్రి ముఖ్యమంత్రితో వాటాలు పెట్టుకుని ముఖ్యమంత్రి ఏం చెప్తే అది భజన చేస్తున్నారు. ఇది ఒక భజన బృందం, వీళ్ళకేమి చేత కాదు. వీళ్ళు కేవలం మన రక్త మాంసాలను అమ్ముకుని వాళ్ల బిడ్డలకి మేడలు కడుతున్నారు, వాళ్ళ బిడ్డలకి ఆస్తులు పెంచుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం కూలిపోయే ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరలో పడ్డాయి, ఎలాగో ఓడిపోయేవాళ్లే కదా, అందుకే ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలారా అర్థం చేసుకోండి, వీళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పినా నమ్మకండి, ఇప్పటికే రాష్ట్రం నాశనం అయిపోయింది. కాబట్టి నేను ఈ ప్రభుత్వ పెద్దలకు చెప్తా ఉన్నా, ఇప్పటికైనా మంత్రులారా, అనుభవం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులారా, ఇప్పటికైనా ముఖ్యమంత్రి మాటలకు భజన చేయడం ఆపి రాష్ట్ర అభివృద్ధిని ఆలోచించండి, లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. జై అమరావతి, బిల్లు అమరావతి. ఈ రోజుకి మేము 1024 నుంచి మేము అమరావతి కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. మా ప్రాంతానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు వల్ల కాదు, నేను రాజధాని బ్రహ్మాండంగా కడతాను, నా మాట నమ్మండి అని చెప్పేసి మా గ్రామంలో తిరిగి ఓట్లు వేపించి గెలిపించుకొని ఈరోజు మూడు రాజ్యాలు చెప్పేసి ఆయన ప్రకటన చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా మూడు రాజ్యం ప్రకటిస్తూనే ఉన్నాడు. ఎక్కడా కూడా ఒక రోడ్డు వేసింది లేదు, ఒక బిల్డింగ్ కట్టింది లేదు. ఆయన మాలు మాటలు చెప్పడం తప్పనిచ్చి ఈరోజు ప్రజలకు ఏం న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? అమరావతి రాజధాని ప్రాంతంలో దళితులకు ఏం చేశావు? వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చావా?
లేదు వాళ్ళకి ఎంతమంది లాటరీ తీయాల్సిన లాటరీ కూడా తీయలేదు. కొంతమంది తిట్టుకోకరు కూడా గృహాలు కూడా ఇవ్వలేదు. లక్ష రూపాయలు కట్టుకొని 50,000 కట్టుకొని 3 రూపాయలు వడ్డీలు పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆ ప్రాంతంలో ఎక్కువ కూడా ఎస్సీలు నివసిస్తున్నారు, వీళ్ళు ఉండకూడదు అని చెప్పేసి 3 రాజ్యాలు ప్రకటిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మేము పాదయాత్ర చేస్తుంటే ఈ రోడ్ల మీద కూడా అంతా గొంతలు పడిపోతున్నాం. మేము పడుకుంటూ లేచుకుంటూ వస్తూనే ఉన్నాం. కొంతమంది 70 సంవత్సరాలు 90 సంవత్సరాలు రైతులు కూడా పుల్లు పడిపోయి ఈ రోడ్లు ఏంటాయా, అక్కడ అమరావతి రాజధానిని డెవలప్ చేయకుండా ఈ రోడ్లు వేయకుండా కూడా ఈయన 3 రాజ్యాలు ప్రకటించుకున్నాడు. ఈ మంత్రి మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఎవరు నమ్మద్దు. అక్కడ రాజధానిలో అభివృద్ధి చేయాలి, అక్కడ సచివాలయం కట్టి హైకోర్టు కట్టి రోడ్లు వేసి చాలా అభివృద్ధి చెందుంది. ఇంకా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధాని అంటున్నారు. ఏం చేస్తారు ఉత్తరాంధ్ర ప్రజలు ఏం చేస్తున్నారు? ఈ రోడ్లేమన్నా మీకు గుంతలు పూడ్చాడా? ఈ రోడ్లేమని వేసాడా? ఆయన అభివృద్ధి చేయడం చేతగాక ఒక సంక్షేమ పథకాలు పెట్టి ఈ ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి కూడా ఆంధ్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మేము పాదయాత్రలు కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు వచ్చి సంఘీభావం తెలిపి అయ్యా రాజధాని కూడా మేము సంఘీభావం తెలుపుతున్నాం, మా దళిత సోదరులు మా బీసీ సోదరులు మొత్తం కూడా మా దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేశాడు. ఇక్కడ నుంచి అంచారే ఈ అమరావతి రాజధాని కట్టుకుందాం, 5 కోట్ల ఆంధ్ర రాజధాని కోసం మీరు కష్టపడుతున్నారు, మేమంతా మేము ఉంటామని కూడా ప్రజలు మొత్తం సంఘీభావం తెలుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో, ఇక్కడ నుంచి అంచారు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, నిన్ను గద్దె దించుతాం. జై అమరావతి, జయ హో అమరావతి. నా పేరు పులిచిన్న, దళిత రైతుని. జై భీమ్. ఏం కావాలమ్మా? నీటి వేరు సరిగ్గా లేదంట. ఎక్కడ పెట్టాలి? జై భీమ్, జై అమరావతి. ఈ రోజున మహాపాదయాత్ర 25వ రోజున దిగ్విజయంగా ముగించుకోవటం ఉండి నియోజకవర్గంలో మా దళిత బహుజనులు ఎక్కువ మంది పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు, దేశ నాయకుల విగ్రహాలకు పూలమాలలేసి పుష్పాంజలి ఘటించుకుంటా ఈరోజు కార్యక్రమం ముగించుకోవడం జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దళిత బహుజన జయసి తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఈ ప్రభుత్వం దళిత ద్రోహి ప్రభుత్వం, దళిత వ్యతిరేక ప్రభుత్వం, దళితులంటే ఇష్టపడని ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మమ్మల్ని నమ్మించి వంచి మోసం చేశాడు. మీకు సమానమైనటువంటి ప్యాకేజీలు ఇస్తామని చెప్పేసి మమ్మల్ని మాయ చేసి మోసం చేశాడు. మేము కూడా నమ్మాం, మేము కూడా నమ్మి ఎగిరి 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 బుధానేసుకొని మా మేనల్లుడు మాకేదో చేస్తాడని మేము కూడా ఎగిరెగిరి ఓట్లేసాం. కానీ ఈరోజు మమ్మల్నే మా రొమ్మునే గుద్దాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి పెన్షన్ 2,500 రూపాయలు మీకు 5,000 చేస్తాను, మీకు పన్నులు లేవు కదా, మేము 5,000 చేస్తాను నా ప్రభుత్వం రాగానే చెప్పాడు. ఈరోజు గతి గతి లేదు. 4 నెలలు అవుతున్నా కానీ మాకు ఆ అమరావతి పెన్షన్ అనేది వేయలేదు. మా రైతు కూలీలు మేమందరం కూడా ఎక్కడో 40-50 కిలోమీటర్ల దూరం వెళ్ళి పన్ను చేసుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురించింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నమ్ముకోవటం వల్ల. అందుకోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, మాకు సిగ్గొచ్చింది, గుద్దొచ్చింది. దయచేసి ఇలాంటి ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సినటువంటి సమయం వచ్చింది. మీరందరూ కూడా తెలుసుకోవాలి, మేము వస్తుంటే పాదయాత్రగా వస్తుంటే ఆ రోడ్లు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఈయనేమన్నాడు? ప్రత్యేక హోదా తెస్తాను, 25 MPLని ఇస్తే అన్నాడు. చేశాడా? చేశాడా? కేంద్రం ఒప్పుకోవట్లేదని అంటున్నాడు. ఇది కూడా అంతే. రేపు ఈ 3 రాజధానులు అనేది కూడా రేపు అంతే చేస్తాడు. మనల్ని మోసం చేయటానికే, రేపు ఎన్నికలకు సిద్ధం చేయటానికే ఈ 3 రాజధానులను అంటున్నాడే కానీ ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన అయితే ఈ ప్రభుత్వానికి లేదు. ఇదందరూ కూడా తెలుసుకోవాలి, గమనించాలి. ఆయన ఎవరో మా గోదావరి జిల్లా దాటతారా, దాటనిస్తామా అంటున్నారు. అయ్యా, మేము రౌడీలం కాదు, గోండాలం కాదు. మేము రౌడీలం కాదు, గోండాలం కాదు, నీకులాగా రాజకీయ నాయకులం కాదు. మీ అన్న కూడా పాదయాత్ర చేశాడు, జగనన్న.
మీ జగన్ అన్న కూడా పాదయాత్ర చేశాడు, అప్పుడు ఆ మాట మాట్లాడితే బాగుండేది, మరి అప్పుడు మీరేం మాట్లాడలేదే. అలాగే కొంతమంది నాయకులు ఇప్పుడో అయిపోయిన దాని గురించి ఇప్పుడు లేపుతూ ఉంటారు. రాజధాని అమరావతి ప్రారంభమై 5 సంవత్సరాలు పరిపాలన చేస్తా ఈ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో కూర్చొని ఎస్ 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 అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళే, మళ్ళీ అప్పుడు రాజధాని రైతులకు అన్యాయం జరిగింది, అప్పుడు 33,000 ఎకరాలు కాదు, ఏందండి ఇది? మళ్ళీ మొదటి నుంచి పాఠం మళ్ళీ మొదటి నుండి ఏబిసిడీల నుంచి చెప్పుకొని రావాల్సి వస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, మీరు తెలుసుకోండి, ఈ ప్రభుత్వం ఈ విధంగా మనల్ని మోసం చేయటమే తప్ప ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి మోసకారి ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన బాధ్యత మన దళిత బహుజనుల పైనే ఉందని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై అమరావతి. నా పేరు పులి రామారావు, ఉద్దన్ రాణిపాలెం. జై అమరావతి, జై అమరావతి. బిల్డ్ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఇప్పటి వరకు కూడా ఏం పని చేసింది లేదు. ఒక రోడ్డు మీద తట్టం అట్టేలా రాజధాని ఢిల్లీ మోడల్లో కడతాను, హైదరాబాద్ని తల్లల్లే మోడల్లో కడతాను, మలేషియా సింగపూర్ మోడల్లో కడతాను అన్నాడు. అసలు ఉండమ్మకే అన్నం పెడతలేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, చిన్నమ్మకి పాయసం పెడతానంట. ఏ మనిషి అండి ఈయన? 1,000 రూపాయలు పెన్షన్ని 3,000 చేస్తున్నాడు, 3,000 పెన్షన్ని 5,000 చేస్తున్నాడు. ముసలోళ్ళు, వృద్ధులు, నడికారోళ్ళు, చంటి పిల్లలు ఎంతోమంది పెన్షన్ తీసేశాడు, లక్షల పెన్షన్ తీసేశాడు. ఏదో 100,000 పథకాలు ఇచ్చి భేదంని ఏదో వెనకేసుకొచ్చి వాళ్ళ గొంతు నొక్కి వేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దొంగ ప్రభుత్వం, మోసమైన ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోండి, మీరు మాకు ఉద్దండరాయపాలెం గ్రామం వచ్చి మీరు ఆ వైఎస్ఆర్ బొమ్మ దగ్గరకు వచ్చి అది ఓపెన్ చేసినప్పుడు 1,450 గజాలు ఇవ్వటానికి ఎస్సీలకి, ఇక్కడ ఉన్న పేదలకి చంద్రబాబు గారు అబ్బసుమ్మ అన్నావు. మరి నువ్వేమిచ్చావు బాబు?